జాతి పౌరుషానికి ప్రతీకలు ఒక వీర శివాజీ దగ్గర నుండి ఒక పృథ్వీరాజ్ చౌహాన్ దగ్గర నుండి అనేక మంది ఉన్నారు గోరిని తరిమి కొట్టినటువంటి వాళ్ళు 17 సార్లు తన్ని తరిమితే చిట్టచివరికి దొంగదారిలో వచ్చి సాధించినటువంటి దాన్ని స్టోరీలుగా చూపెట్టారు తప్పించి వాళ్ళని తన్ని తరిమిన చరిత్రలు మాత్రం మన ప్రజలకు తెలియకుండా చేసింది స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణం 400 నుంచి 500 సంవత్సరాలు ఈ దేశాన్ని దోచుకుతున్నటువంటి దరిద్రులు మొగలుల నుండి బిగిన్ చేస్తే 1526 అప్పటి నుండి బిగిన్ చేసుకొస్తే 1947 వరకు మొగలుల దగ్గర నుంచి ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి డచ్ ఫ్రెంచ్ బ్రిటిష్ ఇట్లాంటి వాళ్ళందరూ పోను వాళ్ళందరూ చేసిన విధ్వంసం కంటే కూడా దరిద్రపు విధ్వంసం చేసింది మన వామపక్ష చారిత్రకారులు చరిత్రలో ముస్లింలకు వ్యతిరేకంగా రాయమని ఎవ్వడూ చెప్పల పాఠ్యాంశాలు పాకిస్తానోడి దాష్టికాల గురించి రాయాల చరిత్రలో ఈ దేశపు ముస్లింల్ని వేధిస్తూ తప్పుగా రాయమని ఎవ్వడూ చెప్పలేదు నిజాలు రాయమన్నారు విభజన విషయంలోను చారిత్రక విధ్వంసం విషయంలోను ఈ దేశాన్ని దోచుకుతున్నటువంటి దరిద్రుల విషయంలో కూడా రాయమని అడుగుతారు ఎవరైనా సరే వీళ్ళు రాసుకొచ్చినటువంటి వాటిలో ప్రజలలో విభేదాలు రాకుండా ఉండాలి ముస్లింలకు హిందువుల కంటే వాస్తవాలు చెప్పి ఇక్కడున్న ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు సగర్వంగా నిలబడ్డారు మేము పాకిస్తాన్ పోం భారతదేశంలోనే పుట్టాం భారతదేశం మా మాతృభూమిని వెనకాల రామరావు పో అన్నారు అది భారతీయ ముస్లింల గొప్పతనం అలాంటి దరిద్రుల వెంట వీళ్ళు వెళ్ళలేదు అని చెప్పట్లా అలా రాస్తే ఇక్కడ విభేదాలు ఏం రావు కదా అలా రాయకుండా ఇక్కడ హిందువులు ఏదో ఉన్మాదులైనట్టు వీళ్ళు ముస్లింల మీద గొడవకెళ్తారని ముస్లిం రాజుల కాలంలో జరిగినటువంటి అరాచకాలు చేసినటువంటి రాజుల పేర్లతో ప్రభుత్వ కట్టడాలు పథకాలు రోడ్లు అప్పుడు ఇప్పుడు మనం గాంధీ గారికి నన్ను ఔరంగజేబుకి ఒకటేగా గాంధీ గారి పేరు ఎందుకు పెడుతున్నాం దేశ స్వాతంత్రం కోసం ఔరంగజేబు పేరు ఎందుకు పెడుతున్నాం ఎందుకు పెట్టాలి పెట్టారు మరి గాంధీ గారికి ఆయనకి సమానమా ఎవడైనా ఈ దేశానికి మంచి చేసినోడి పేరు పెట్టాలి జవహర్లాల్ నెహ్రూ పేరు పెట్టారంటే తప్పులే గాంధీ గారి పేరు పెట్టారంటే తప్పులే లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు పెట్టారంటే తప్పులే అలా కాకుండా ఈ దేశంలో బాబర్ పేరిట 61 హుమాయూన్ పేరిట 11 అక్బర్ పేరిట 251 జహంగీర్ పేరిట 141 షాజహాన్ పేరిట 63 ఔరంగజేబ్ పేరిట 177 ప్రదేశాలు ఉన్నాయి ఇది ఇది కరెక్ట్గా చెప్పాలంటే నీ ఇంటికి వచ్చి ఇది రాసినటువంటి వాళ్ళు లేదా దీన్ని గౌరవిస్తా ప్రేమించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ ఇంటి మీదకి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ నరికి పడేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిని ఎత్తుకుపోయి రేప్ చేసి వాళ్ళింటి మళ్ళీ తీసుకొచ్చి వదిలిపెట్టి ఇది నా పెళ్ళామని చెప్పి ఇంటి బయట బోర్డు వాడు పెట్టుకుంటే ఎట్ట ఉంటుంది ఈ దరిద్రులందరూ అట్ట అంటోళ్ళు ఈ దరిద్రుల పేర్లు కంటిన్యూ కావాలి మహమ్మద్ అలీ జిన్నా పేరుని మనం ఇంకా చూసుకుని మురిసిపోతున్నటువంటి దరిద్రం టిప్పు సుల్తాన్ పేరును చూసుకుని మురిసిపోతున్నటువంటి దరిద్రం వీళ్ళిళ్ళల్లో అట్ట చేస్తే ఒప్పుకుంటారా ఒక ఆడపిల్ల మీద చిన్న సంఘటన జరిగితే వెంటనే వెళ్ళి కొడతానంటున్నామే ప్రాణాలు తీస్తాము తీద్దామని అడుగుతున్నామే ఉరేయాల కాల్చి చంపాలని అడుగుతున్నామే అలాంటి చోట్ల మన తాతమ్మలు తాతవ్వలు ఇట్లాంటి వాళ్ళని అత్యాచారాలు చేసి పట్టుకుపోయి ఈ దేశంలో పుట్టిందా మతం ఈ దేశానికి వచ్చిన ఎదవలు కదా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు అత్యాచారాలు చేసి కదా వాళ్ళు చేసిందా పని అట్లాంటి దరిద్రుల పేర్లు ఇక్కడ పెట్టి ఏం చెప్తున్నారు వీళ్ళు ఇప్పటికి కూడా సామరస్యం ఎవరు సామరస్యాన్ని చెడగొడుతున్నారు దీన్ని ఇప్పుడు తీస్తానంటే మతోన్మాదం ఈ దేశంలో మాత్రం సగర్వంగా చెప్పుకోవడానికి ఆత్మాభిమానం చంపుకు బ్రతకాలి ఈ దేశ పౌరులు వాళ్ళు చేసే దరిద్రాలకి ఎట్లా ఎప్పటికీ ప్రజాస్వామ్యం